पैसा पैसा पोचे अग्रिगोल्ड पदपेस वाल पिल चलूर पेलि निजा इप्ड वरक एमडी गार देवड़ी अट्ठा पद्ध संवस मिनम इन संवस మమ్మల్ని వీధిలోకి పిలిపించాలంటూ కూడా పే చేస్తున్నాం సార్. మీరు దయచేసి కొంచెం జనంతో మాట్లాడి ఏజెంట్లు సీనియర్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్లే ముందెళ్ళి మమ్మల్ని ఇట్లా కొట్టారని చెప్పేసి వాళ్లే కేసు పెట్టారు. ఆ కేసు పెట్టి ఆ పోలీసులు కూడా వాళ్ళ కేసే తీసుకున్నారు. అగ్నిగోల్డ్ గురించి అనని నేను ఎంత మోర్ర ఇబ్బంది పెట్టారు వాళ్ళు పెడితే పెట్టారు అంతా కూడా మా పిల్లలు కూడా కస్టమర్ని కస్టమర్ని ఏజెంట్గా చేరు అంటే మా వారికి కొంచెం ఖాళీ. మీరు గమనిస్తే ఈ 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఈ కంపెనీ నడుస్తున్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పాలకులే కాకుండా రాష్ట్రపతి దగ్గర నుంచి కూడా మంది యొక్క బాధను మీరు నా బాధ సమయములో అధినేత పవన్ గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు అందరి తరఫున తెలియజేసుకుంటున్నానండి. నేను ఒక కస్టమర్ని సార్. మీకు తెలుసు ఇప్పుడు 2.5 సంవత్సరాల నుంచి వామపక్ష పార్టీ వాళ్ళు మాతో సహకరించి మేము ఉన్నామని మా అడుగులో వారు అడుగు వేస్తూ ఇప్పటి వరకు మాకు సహాయం చేశారండి. నిజంగా మేమందరము నేను ఒక కస్టమర్గా చెబుతున్నాను కట్టినారు. ఎప్పుడైతే ఈ సంస్థ ఇలా పడిపోయిందని తెలిసిన వెంటనే బంధువులు గాని సోదరులు గాని ఎవరే గాని ఏం ఇలా ఉన్నావు అన్న లెక్క ఎప్పుడు ఇస్తావు? నీ ఇల్లు అమ్మిస్తావా? నువ్వు సంపాదించి చేస్తావా? నువ్వు ఎక్కడికైనా సరే మా అమ్మట్టు మాకు పెట్టు, మా ఇంట్లోకి అడిగి రావద్దు. వీధిలో తల ఎత్తుకొని తిరగడానికి కూడా అర్హత లేనటువంటి స్థాయిలో పడిపోయినాం. ఈరోజు ఇప్పటికీ 107 మంది చనిపోయినారు, కానీ చనిపోయిన వాళ్ళ కుటుంబాల వరకు ఏ అధికారులు పోలేదండి. కనీసం చనిపోయిన వాళ్ళలో పేదరికంలో ఉండడం వల్ల రాలేదా? లేకపోతే మనం పనికి రామా? నిజానికి చాలా ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయము అందులో ఒకదాన్ని నేను కూడానండి. ఇవాళకి చనిపోయి ఉంటే 28 రోజులు అయి ఉంటుందండి. నేను ఉదాహరణకి చెప్తున్నా, ఆఖరికి మా ఇంట్లో వాళ్ళు వద్దు అమౌంట్ ఇస్తేనే ఇంట్లోకి రా లేకపోతే లేదని అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు బంధువులు తరిమేస్తే చేతకాని పక్షంలో ముప్పాల నాగేశ్వరరావు గారి వాళ్ళ ధైర్యంతో ఏదో చస్తే ఆ పోరాటంలోనే చనిపోతాము లేకపోతే సాధించుకుంటాము అని ఇంత దూరం వచ్చామండి. కానీ ఇక్కడికి మనకి సపోర్టుగా జననేత పార్టీ గారు మనకి సపోర్ట్ చేస్తుంటే మా అక్క చెల్లెల తరఫున అన్న తమ్ముళ్ళ తరఫున మా తరఫున మీరు పోరాడతారా అని మిమ్మల్ని అడుగుతున్నానండి. నిజంగా మాకు చాలా బాధగా ఉందండి. నిజం చెప్పుకోవడానికి కూడా మాకు టైం లేదండి. ఎందుకంటే ప్రతి ఒక్క రూపాయి మేము వాళ్ళ కాడ మేము ఇవత్తు వందినా నమ్మ కష్ట నమ్మ బాధ ఏనిది ఈ అగ్రిగోల్డ్ సమస్యలే. నా దుడ్డిట్టు ఎష్టు నష్ట ఓగిదివి ఈ ఒక కారణ ఏనిర్బోదు అంతంది ಹೇಳಿ ఆసక్తికరವಾಗಿ తిరుకణక్ బందిర్తకంత నమ్మ జనసేన పార్టీ ಅಧ್ಯಕ್ಷರಾದಂಥ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಅವರು ಇವತ್ತು ಭಾಳ ವಿಷಯಗಳನ್ನು ತಿಳ್ಕೊಬೇಕಾಗಿದೆ. 2001 ರಿಂದ ಈ ಕಂಪ್ನಿ ಹೋಗೋಷ್ಟರವರೆಗೆ ಕೆಲಸನೂ ಮಾಡಿದ್ದೀನಿ. ನನಗೆ